కొంచెం వక్రబుద్ధితో అనునిత్యం తనకు కావాల్సిన సాధించుకోవడం కోసం ఎలాగ ఇతరులపైన బురదజల్లేటువంటి కార్యక్రమంలో తను చొరవ చూపడం కానీ తర్వాత ఇతరుల వ్యక్తిత్వాన్ని ఎలా కించపరచాలన్న దాంట్లో సిద్ధహస్తుడు. తన రాజకీయ ఎదుగుదల కోసం, తన రాజకీయ పదవికాంక్ష కోసం ఎన్టీ రామారావు లాంటి మహానాయకుణ్ణే ఆయన వంచాడు. ఎన్టీ రామారావు గారే పదే పదే అనేకమైనటువంటి ఇంటర్వ్యూలలో నాకు చంద్రబాబు నాయుడు అంత దురదృష్టవంతుని, చంద్రబాబు నాయుడు అంత దుర్మార్గుని చూడలేదు అని చెప్పి ఆయన చనిపోయేంత వరకు చెప్తూ ఉండేవాడు. ఎన్టీ రామారావు గారిని గద్దె దించాలన్నటువంటి లక్ష్యంతో మొదలుపెట్టి తను లక్ష్మీపార్వతి గారిని పావుగా వాడుకొని ఏ రకంగా లక్ష్మీపార్వతి గారిని ప్రతిరోజు కూడా నెగిటివ్ యాటిట్యూడ్స్తో న్యూస్ వచ్చేటట్టుగా చేసి దాని తద్వారా రామారావు గారిని పదవికి ఎసురు పెట్టినటువంటి ఆలోచన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అలాగే తన సరిపోని వ్యక్తులను ఎవరైనా సరే రాష్ట్రంలో ఏదైనా జరిగినప్పుడు కడప జిల్లా ప్రజలు వైఎస్ రాజశేఖర గారికి అండగా ఉంటారనే ఉద్దేశంతో కడప జిల్లా ప్రజలను కించపరిచే విధంగా కడప రౌడీలు, కడప గూండాలు అని మాట్లాడేటువంటి వాడు. అదే రకంగా రాష్ట్రంలో ఏదైనా సంఘటన జరిగితే పులివెందుల్లో పార్టీ లేదని చెప్పి ఆ ద్వేషంతో పులివెందుల పంచాయతీలను మాట్లాడేటువంటి వ్యక్తి ఆయన. ఇదే కడప జిల్లాలలో కొన్ని వేల మంది, అదే పులివెందులలో కొన్ని వేల మంది తన పార్టీ సానుభూతున్నారని కూడా మర్చిపోతాడు ఆయన స్వార్థం కోసం. అందరినీ ఒకటే గాడి గడిచి కించపరిచే విధంగా వ్యవహరిస్తాడు. తనకు నచ్చితే ఓ రకంగా, నచ్చకపోతే ఇంకో రకంగా, ఈ రకమైనటువంటి వ్యక్తిత్వంతో సిద్ధహస్తుడు అతను. అతనికి ఏదైనా కూడా ఒకటి ఎస్టాబ్లిష్ చేయాలనంటే దాని తన ఆలోచనల ప్రకారంగా అనుగుణంగా ఒక బిల్డప్ చేసుకుంటా వచ్చి ఇది చేస్తాడు. ఒక సామెత కూడా ఉంది గతంలో అనేవాళ్ళం, ఒక పిచ్చుకుక్కను పిచ్చుకుక్క ముద్ద చేయాలంటే మంచి కుక్క కూడా అది పిచ్చుకుక్క పిచ్చుకుక్క అని అనిపించి దాన్ని చంపించిన విధానంలో ఏ రకంగా అయితే చేస్తారో ఆ రకంగా ఆలోచన ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు సంక్రాంతి అయిపోయి 10 రోజులైనా వేరే రాష్ట్రం గురించి మాట్లాడేటువంటి ఏది కూడా ఆయన పక్కన పెట్టేసేసి కేవలం ఒక ఇష్యూను పట్టుకొని జూదము క్యాస్ట్లను మాట్లాడుతున్నాడు. నిజంగా నీలాగా ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అవి ఎంకరేజ్ చేయాలని ఇప్పుడు కూడా ఆలోచన చేయలేదు. తను ముఖ్యమంత్రి అయిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా క్లబ్బులు మూయించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. 1 పోలీసింగ్ ఉండాలన్న ఆలోచనలతో ఎవరు చెప్పినా కూడా స్పేర్ చేయొద్దు, ఎక్కడైనా కూడా అవి మూయించి పడేసేయండి అని చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి పదే పదే ఈ రాష్ట్రం ఏదో క్యాస్ట్రోల్ చేపిస్తోంది అనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం పైన అటువంటి బురద చల్లేటువంటి కార్యక్రమం చేసి ఆ పేరును ఈ ప్రభుత్వం పైన పెట్టాలంటే ఆలోచనతో ఆలోచన చేసినాడు చంద్రబాబు నాయుడు గారు. నిజంగా కొడాల నాని గారు ఛాలెంజ్ చేశారు, అక్కడ జరగలేదు నువ్వే వచ్చి నిరూపణ చేసుకో అని చెప్పి అది పక్కన పెట్టి తను రోజు మీడియాలో వచ్చే విధంగా అక్కడికి పోయి అల్లర్లు క్రియేట్ చేసి పదే పదే దాన్ని మాట్లాడుతుండడం ఎంతవరకు శ్రేయస్కరం? నీకేమన్నా నీ ఆలోచనలో ముఖ్యమంత్రిగా నువ్వు ఉన్నప్పుడు అయ్యా కొన్ని వెనుకబడిన ప్రాంతాలలో కూడా కొన్ని ఇండస్ట్రీస్ కానీ ఇలాంటివి పెడితే బాగుంటుంది అని చెప్పి సూచనలు సలహాలు ఇస్తే దానికి ఆయన తప్పు ఆయన మాట్లాడిన మాట అసెంబ్లీలో రికార్డ్స్ కూడా ఉంది చూపిస్తాం మేము. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత నైట్ లైఫ్ ఇంట్రడ్యూస్ చేశాను హైదరాబాద్లో. అంతకుముందు నైట్ లైఫ్ లేదు, నైట్ కల్చర్ లేదు, ఫ్లైట్లు ఎక్కి ముంబైకి పోయేవాళ్ళు. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత నైట్ లైఫ్లు నేను నేర్పించి చేపించినానని మాట్లాడాడు. నైట్ లైఫ్ అంటే ఏంది? డిస్కోలు, బార్లు, పబ్బులు, క్యాబరీ డ్యాన్సులు ఇవే నైట్ లైఫ్ అంటే. మరి స్వయంగా నువ్వు ముఖ్యమంత్రి స్థాయిలో లేచి మాట్లాడి నేను ఈ రాష్ట్రం కోసం నేను పెట్టాను నైట్ లైఫ్, ఆ నైట్ లైఫ్ ఉంటేనే మనకు పరిశ్రమలు వస్తాయని మాటలు మాట్లాడిన నువ్వు ఈరోజు ఏదో ఈ ప్రభుత్వం అది చేస్తా అది చేస్తానని మాట్లాడుతున్నావు. సంస్కృతిలో భాగంగా సంక్రాంతి పండుగకు మనం ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తాను, ఆ ఒక్కటి రోజు 2 రోజులు ముఖ్యంగా కోస్తా జిల్లాలలో ఆనవాయితీగా వస్తున్నటువంటిది. అది రొటీన్గా జరిగినటువంటి విషయంలోనే నీ హాయంలో కూడా ఇంకా ఎక్కువ చేసేవాను. దాన్ని పట్టుకొని ఈ రకంగా మాట్లాడుతున్నావు. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా డబల్ స్టాండర్డ్స్ ఎక్కడొస్తాయంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర. ఒకవేళ అదే జగన్మోహన్ రెడ్డి గారు ట్రెడిషనల్గా వస్తున్నటువంటి జరగనీయకుండా గట్టిగా చర్యలు చేపట్టినంటే ఇంకొక క్యాసిట్ వేసిండేవాడు చంద్రబాబు నాయుడు గారు.
సంస్కృతి సాంప్రదాయాలకు వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నారు. ప్రజలు కొంత ఆనందం కోరుకుంటే దాన్ని కూడా అడ్డుకట్టేస్తున్నాడు. ఇది ప్రజా వ్యతిరేక ప్రభుత్వం అని క్యాసెట్ ప్లే చేస్తాడు. రొటీన్గా జరిగే ప్రక్రియ జరుగుతుంటే ఇంకో క్యాసెట్ ప్లే చేస్తాడు, చూడు రాష్ట్రం జూదంగా మారిపోయిందని మాట్లాడతాడు. అంటే తను ఏది మాట్లాడాలనుకుంటే అది మాట్లాడడం, ఎప్పుడు బురద జల్లేటువంటి కార్యక్రమం. నువ్వు నీ హాయంలో బెల్ట్ షాపులు పెట్టి ఇష్టానుసారం చేస్తున్నారు. అటువంటిది బెల్ట్ షాపులు మోయించిన చరిత్ర కూడా జగన్మోహన్ రెడ్డి గారిదే. అంతకుముందు రామారావు గారు మద్యపాన నిషేధం విధిస్తే నువ్వు ఆ మద్యపాన నిషేధాన్ని ఎత్తేయించినటువంటి వ్యక్తివి నువ్వు. ఈరోజు మీరు నీతులు మాట్లాడేటువంటి ఇదికి వచ్చినారు. ఎప్పుడు కూడా రాష్ట్రంలో అలజడులు సృష్టించడమే నా ధ్యేయం అన్నటువంటిగా వ్యవహరిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఉద్యోగస్తుల పీరియడ్లో అంతకుముందు సంఘాల వాళ్ళు డిమాండ్లు చేస్తే తను ఇంటర్వ్యూలో చెప్పాడు, ఈ సంఘాలు ఎవరు, వీళ్ళంతా తెలుస్తాను అని మాట్లాడాడు, వాళ్ళ తోక కత్తిరిస్తాను అని చెప్పి. ఈరోజు సంఘాలన్నీ ఏకతాటిపైకి రండి, ప్రభుత్వాన్ని ఏ రకంగా అస్థిరపరుస్తామని పిలుపునిస్తాడు. ఎంతవరకు భావ్యం? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగస్తులు ఫ్రెండ్లీగానే చెప్తోంది. మీకున్న రాష్ట్రం ఉన్న పరిస్థితులలో కరోనా రాని టైంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుంటుంది అని చెప్పి వాళ్ళు అడగకపోయినా, ఆ రోజు ఏమి ఇవ్వకపోయినా కూడా ఉద్యోగస్తులు అడిగిండేవాళ్ళు కాదు. వాళ్ళు బాగా పనిచేయాలా, ఉద్యోగస్తులు అంటే ప్రభుత్వంలో భాగస్వాములు, వాళ్ళని బాగా చూసుకోవాలని చెప్పి అయ్యా 27% ఇచ్చి 18,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి భారం పడినా కూడా ఒక అడుగు వెనక ఇక్కడ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అయ్యారు అంత ఇచ్చారు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో 5 డిఆర్ ఒకటేసారి ఇస్తే మీకు వెసులుబాటుగా ఉంటుంది అని చెప్పి మన కొత్త పిఆర్సీలో 10,000 కోట్ల రూపాయల భారం పడుతున్నా కూడా అంగీకరించారు. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమి చేయలేదు ఉద్యోగస్తులకు అంటున్నారు. మరి ఆయన ఇచ్చేటువంటి 10,000 కోట్లు ఎక్కడికి పోతుందండి? 10,000 కోట్ల భారం ఎక్కడికి పోతుంది? ఉద్యోగస్తులను అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం ఎన్ని కష్టాలలో ఉన్నా కూడా వాళ్ళ సంక్షేమం ముఖ్యమని ఆలోచన చేస్తున్నారు. ఈరోజు హెచ్ఆర్ఏల ఇష్యూస్ ఉన్నాయి. ఎందుకనంటే హెచ్ఆర్ఏకి సంబంధించి పాపులేషన్ బేస్డ్గా 5 లక్షల జనాభా ఉన్న చోట ఒక టైప్ ఆఫ్ హెచ్ఆర్ఏ, 10 లక్షలు 20 లక్షలు అంటే గ్రామీణ ప్రాంతాలు, తర్వాత మండలం లాంటి కేంద్రాలు, పట్టణ ప్రాంతాలు, కార్పొరేషన్లను బట్టి హెచ్ఆర్ఏ వస్తుంది. అది కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు తీసుకున్న డెసిషన్ కాదు, అది కేంద్ర ప్రభుత్వ పాలసీల ప్రకారంగా తీసుకున్నది. దానివల్ల మీకు నష్టం జరుగుతుంది అని చెప్పి నాకు అనేకమైనటువంటి ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారు. ప్రభుత్వం కూడా దాన్ని స్పందించింది. మా ప్రభుత్వం స్పందించేటువంటి గుణం ఉంది కాబట్టి స్పందించింది, డోర్స్ ఓపెన్ చేశారు, రండి మాట్లాడదాము అని చెప్పి. కానీ మీరు చర్చలకు వస్తే ఎక్కడ ఈ ప్రభుత్వం ద్వారా మంచి పేరు వస్తుందని చెప్పి కొంతమంది కుట్రతో యూనియన్లలో ఎంటర్ అయ్యి యూనియన్ నాయకులు ప్రభావితం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని మా ధ్యేయంగా కొంతమంది ఆలోచనలు చేస్తున్నారు. వాళ్ళ ట్రాప్లో దయవుంచి పడకండి. 130,000 ఉద్యోగాలు ఒకటే సంవత్సరం ఇచ్చినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏదైతే పేదవాళ్ళు ఉంటారో, అంగన్వాడీ టీచర్లు కానీ, ఆయాలు కానీ, మున్సిపాలిటీ వర్కర్స్ కానీ, ఆశా వర్కర్లకు కానీ ఒకటేసారి జీతం ఎంత పెంచారో మనకందరికీ తెలిసిన విషయమే. అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి పిఆర్సీ ప్రకారంగా వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేయడం, టైం స్కేల్స్ ప్రకారంగా ఇవ్వడం అన్నటువంటిది నిర్ణయించడం ఎంత గొప్ప, దాదాపుగా 450 కోట్ల రూపాయలు భారం పడతానన్నా దాన్ని అంగీకరించారు. తర్వాత హెచ్ఆర్ఏ ఇష్యూ అన్నటువంటి దీన్ని ఇంత పెద్దగా చేస్తూ మన హెడ్ అనేటువంటి కూడా మర్చిపోయి ముఖ్యమంత్రి గారిని అగౌరవపరిచే విధంగా కొంతమంది మీడియాలో మాట్లాడుతున్నారు. సరైన పరిణామం కాదు ఇది. మనకు ఒక వ్యవస్థ, ఈ ప్రభుత్వం మీది మనది, మనం చేయాల్సిన బాధ్యత ప్రజలపైన ఉంటుంది, ప్రజలకు చేయాల్సిన బాధ్యత మనపైన ఉంటుంది. అలాంటిది మర్చిపోయి గౌరవ ముఖ్యమంత్రి గారిని కొంతమంది టీవీలలో చూపిస్తున్నారు అని చెప్పి ఇష్టానుసారం మాట్లాడడం శ్రేయస్కరం కాదు. టీచర్స్ అంటే ఎంత రెస్పెక్ట్ ఇచ్చేటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మనకు అందరికీ తెలిసిన అంశమే. వాళ్ళు కూడా అసభ్యంగా సినిమా పాటలు మాట్లాడుతూ కించపరచడం సమంజసమా? ఒక స్కూల్ టీచర్గా ఉన్నారు మీరు, మీకు పిల్లలు క్రమశిక్షణ తప్పి మిమ్మల్ని అవమానించే రీతిలో మాట్లాడితే అదే క్లాస్ రూమ్లో మీకు ఎంత బాధ ఉంటుందో చెప్పండి. ఒక హెడ్ ఆఫ్ ద పర్సన్ స్టేట్ హెడ్ అయినటువంటి ముఖ్యమంత్రి గారిని అలా మాట్లాడొచ్చునా? ఎక్కడన్నా ముఖ్యమంత్రి గారు మీద వాళ్ళ మాదిరి మిమ్మల్ని హేళన చేయడమో లేకపోతే మిమ్మల్ని కించపరిచే విధంగా ఎప్పుడన్నా మాట్లాడతారా? ఇన్ని కష్టాలు ఉన్నా కూడా ఇన్ని చేసినామని చెప్పి కూడా మీరు డిమాండ్ చేస్తే మళ్ళీ కూడా ఎస్ మళ్ళీ వినండి, వాళ్ళ వాదనలు వినండి అని చెప్పి మళ్ళీ కమిటీ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు.
మీరు ఇన్ని విమర్శలు చేసినా కూడా, ఏదైనా కూడా ప్రభుత్వంలో ఒకరినొకరు అర్థం చేసుకొని మనకందరికి నడిపించే బాధ్యత ఉంటుంది కాబట్టి మనం చేసుకోవాలి. ఏదో వస్తాయి కదా, సోషల్ మీడియాలో ఉండాలి కదా, మీరు పెడితే ఏదో వైరల్ చేసుకోవచ్చు అన్నట్టు మాటలు మాట్లాడకూడదు. మరి మీరు అంటున్నారు ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకు జీతాలు ఎందుకు అని చెప్పి, మేము ఉండేది ఎంత 250 మంది, మాకు జీతాలు వద్దంటాం, మేము పనిచేస్తాం జీతాలు లేకుండా ప్రజాసేవ చేస్తాం, మరి మీరు ఒప్పుకుంటారా దానికి? అలాంటి మాటలు మనం ఒకరినొకరిని కించపరుచుకునే విధంగా మాట్లాడుకోకూడదు. ఒక వ్యవస్థ ఇది, అందరం కూడా కలిసికట్టుగా బాధ్యతగా మనం ప్రజల డబ్బులు ఏదైనా ఒక రూపాయి తీసుకున్నప్పుడు ఆ బాధ్యతను విస్మరించకుండా ప్రజలకు మేలు చేసే విధంగా ప్రభుత్వాలను కించపరచకుండా మంచిగా చేసేటువంటి బాధ్యత మన పైన ఉంటుంది. అంతేకాని ఏదో కించపరచాలన్న మాటలు మాట్లాడడం సరిటువంటిది కాదు. ఒక ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు రాష్ట్ర శ్రేయస్సు కోరుకోడు, తన స్వార్థం కోసం ఎవరైనా బలి చేయాలని ఆలోచన చేసినటువంటి వ్యక్తి అయ్యారు. ఆయన ఆలోచనలు అలాగుంటాయి, ఎవరినైనా బలి చేయాలా, తనకు 1% లబ్ధి చేకూరుతుంది అని అంటే ఏమైనా చేస్తాడు. ఆ మనుషులకు మంచి జరగాలంటే ఆలోచన కాదు తనది, తన పబ్బం గడుపుకోవడానికి తన పార్టీ ఇమేజ్ పెంచుకోవడం కోసం చేసేటువంటి ప్రయత్నాలు. ఈ ప్రభుత్వం వచ్చినాక ఏ రోజు కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే అధికారులను వాడుకోవాలని ప్రయత్నం ఎప్పుడు కూడా చేయలేదు. ఎంతసేపు నాకు ప్రజలకు ఉపయోగపడాలి, ప్రజలకు దగ్గరగా ఉండాలన్నటువంటి ఆలోచన ఆయన చేశారు. అందుకోసం వ్యక్తిగతంగా కక్ష కట్టి కొంతమందితో కుమ్మక్కయ్యి రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా మాట్లాడుతూ ఏదో ఒక రకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచాలన్నటువంటి ఆలోచనలతో ఆయన ముందుకెళ్తున్నాడు. మరొక పక్క బీజేపీ ఉంది. ఆ బీజేపీ అనేది ప్రజలలో ఒక పలుకుబడి పెంచుకుందామన్న ఆలోచన ఉండదు, ఏ రకంగా మతతత్వాలను రెచ్చగొట్టి మేము లబ్ధి పొందాలన్న ఆలోచన. గౌరవ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి జైలుకొచ్చి పరామర్శించడం తప్ప అన్నట్లేదు, కానీ రెచ్చగొట్టేటువంటి వాదనలు మాట్లాడడం కరెక్ట్ అయ్యేది? ఏ ప్రభుత్వానికైనా ఒక వర్గం ఒకటి ఇంకొక వర్గం అంటున్న ఆలోచన ఉంటుందా? ప్రజలను కన్నబిడ్డలాగా చూసుకునేది ప్రభుత్వ బాధ్యత, ఆ రకంగా వ్యవహరిస్తుంది ప్రభుత్వం. మీరు అలా కాకుండా మీ ఇమేజ్ కోసం రెచ్చగొట్టి ఒక వర్గాలను రెచ్చగొట్టి వాళ్ళు వేరు చేయాలి, తద్వారా శాంతి భద్రత సమస్య సృష్టించాలంటే ఆలోచన మంచిది కాదు. ఏ ఒక్క వర్గము కూడా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, వ్యతిరేకంగా ఆలోచన చేయదు. మీరు ఒకటే గమనించండి, ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి సాచ్యులేషన్ మోడ్లో ఇవ్వండి, కుల మతాలు పార్టీ జెండాలు చూడొద్దు అని చెప్పి ప్రమాణ స్వీకారం చేసే రోజు చెప్పినటువంటి వ్యక్తి ఆయన. మరి ఈరోజు సంక్షేమ కార్యక్రమాలలో కొన్ని లక్షల కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా ప్రజలకు డిపాజిట్ అవుతున్నాయి, ఎక్కడన్నా వివక్ష చూపిస్తుందా? ప్రజలంతా సమానమని ఆలోచన చేస్తుంది ప్రభుత్వం. మీ పబ్బం గడుపుకోవడం కోసం ఉద్యోగస్తులు చిచ్చు పెట్టాలని కొంతమంది, ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి అని నిత్యం ప్రజలు ఈ ప్రభుత్వం పైన బురద చల్లాలి, ప్రజా వ్యతిరేకత పైన తీసుకురావాలని చెప్పి మేనేజ్మెంట్ స్కిల్స్తో ఆలోచన చేస్తున్నటువంటి ప్రభుత్వం ఒక ప్రతిపక్ష పార్టీ ఒక పక్క ఉంటే, మరొక పక్క బాధ్యతమైనటువంటి బీజేపీ ఈ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలన్న ఆలోచనలు మాని కులతత్వాన్ని ఎలా రెచ్చగొట్టాలి, దీని ద్వారా ఎలా మేము లాభం పొందాలన్న ఆలోచన చేస్తున్నటువంటి వ్యక్తులు ఇంకొకరు పక్క అయిపోయారు. ఇది ఎంతవరకు సమంజసం? జగన్మోహన్ రెడ్డి గారు పాలసీస్ పరంగా కానీ లేకపోతే సంక్షేమ విషయాలలో కానీ ప్రజల విషయాలలో కానీ ఏదైనా తప్పు చేస్తున్నట్టు ఒక్కటి నిరూపించండి అని చెప్పి ఎవరో ఛాలెంజ్ చేశాం మేము. ఆను నిత్యం తపన పడుతూ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులలో, దాదాపుగా కరోనా పరిస్థితుల్లో 40,000 కోట్ల రూపాయల నష్టం వచ్చినా కూడా ఏ రకంగా ఆయన వెనుకడుగు వేయకుండా సమయానికి అన్నీ చేసుకుంటూ ఇచ్చిన మాట ప్రకారం ప్రజలకు చేస్తూ వస్తుంటే మీకు అందరికీ ఈర్ష ద్వేషం, స్వార్థం కోసం ఇంత బలిపెట్టే ఆలోచన చంద్రబాబు నాయుడు గారు మానుకోవాలి. ఎంతసేపు తనకు రాజకీయమే అజెండా అన్నటువంటిది కాదు, ప్రజల అజెండా, ఈ రాష్ట్ర భవిష్యత్ అజెండా అన్నటువంటిది ఆయన ఆలోచన చేయాలి. తన స్వార్థం కోసం ఏది బలి అయిపోయినా పర్వాలేదు, నాకు మేలు జరగాలన్నటువంటి ఆలోచనకు రావద్దు. నీకు సరిపోకపోతే ద్వేషించి ఆ మనుషుల్ని ఎలాగ ఇది చేయాలన్నటువంటి మాటలు మాట్లాడిస్తావు. మనం చూసాం నిన్న బుద్ధ వెంకన్న గారు దాన్ని ఇష్యూ చేస్తున్నారు, ఆయన మాట్లాడడం గౌరవ ముఖ్యమంత్రి గారు రక్తం చూస్తానని మాట్లాడతారు, ఆయన చంపేస్తానని మాట్లాడతాడు, ఆయన కూడా ఇంకో మంత్రిని చంపేస్తానని మాట్లాడతాడు. అదే రకంగా ఒక కుల మీటింగ్ పెట్టి ఆ కుల మీటింగ్లో 50 లక్షల రూపాయలు నేను ఇస్తాను, పలానా మంత్రులను రాంబాబు గారిని చంపేద్దాము అని మాట్లాడతారు ఒక ఆయన బహిరంగంగా. ఏంటండి మీ ఆలోచనలు, ఇవి తప్ప, ఇది తప్పు కాదా? ఇలా మాట్లాడచ్చా బహిరంగంగా? మనుషుని చంపేస్తామని అనారోగ్యంగా మాట్లాడుతున్నటువంటి మీరు
అరాచకవాదులు మీరనాలనా ఎవరన్నా చెప్పండి. వేదికలకి 50 లక్షల రూపాయలు ఇచ్చి మనుషులు చంపుతామని ఒక ఆయన, బహిరంగంగా మేము మనుషులను నాశనం చేస్తామని ఒక ఆయన, మానవభావం పెట్టుకుని ముఖ్యమంత్రిని చంపుతానని మాట్లాడేటువంటి వ్యక్తులు ఈ సమాజంలో ఉన్నారు అని అంటే వాళ్ళ గురించి రాయవు ఎక్కడ కూడా. ఏదో చిన్న చిన్నవి పట్టుకొని వైసీపీలో ఎవరో చిన్న మనిషి మాట్లాడారని చెప్పి దాన్ని హైలైట్ చేస్తూ వైసీపీ ప్రభుత్వానికి మొత్తం అన్ని అంటగట్టడానికి ఈ పార్టీనే ఇది చేయడం కోసం కంకణం కట్టుకుంటారే, మరి మీరు చేసినటువంటివన్నీ ఎందుకు బహిరంగంగా మాట్లాడరు? మీరు ఒక బాధ్యతమైన వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడొచ్చినా? ఏ రోజన్నా ఖండించారా ఇలాంటి మాటలు మాట్లాడడం తప్పు అని మాట్లాడారా మీరు? మేము మా పార్టీ వాళ్ళని ఏదైనా తప్పు చేస్తే తప్పు అని మాట్లాడే ధైర్యం మాకు, స్వేచ్ఛను మాకు ఇచ్చాడు మా నాయకుడు. సరిదిద్దుకుదామని మాట్లాడతాం మేము, మీలాగా ఇలా కాదు. ఏదో మీకు 4 మీడియాలు ఉన్నాయని చెప్పి అన్నిత్యం ఈ ప్రభుత్వం పైన బుద్ధి చల్లాలి, ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే ఆలోచనలు మానుకొని రాష్ట్ర శ్రేయస్సు కోసం ఈ రాష్ట్రం ఉన్న పరిస్థితులను అందరం కూడా ఒక మంచి ఆలోచనలతో మీకున్నటువంటి సూచన సలహాలు ఇచ్చి రాష్ట్రాన్ని అందరం కలిసికట్టుగా ప్రజలకు మంచి జరిగే విధంగా ప్రయత్నం చేయాలని అని చెప్పి ప్రతిపక్షానికి మంచి బుద్ధి రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మామూలుగా సంక్రాంతి పండుగ అనేది మన తెలుగువారికి అందరికీ కూడా ఒక సంప్రదాయమైన పండుగ కావాలి. ఎందుకంటే సంప్రదాయబద్ధంగా వచ్చే దాదాపు గతం నుంచి కూడా కోడి పందాలు కావచ్చు, ఎద్దుల పోటీలు కావచ్చు, ఇలాంటి ఒక సంప్రదాయమైన పండుగ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుపుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగా కనీసం గుడివాడలో ఏం జరిగిందో కూడా కనీసం గుడివాడలో ఈరోజు నానిగారి గురించి మాట్లాడుతున్నారు. ఆయన ఆ పండగ అప్పుడు నేను ఆ ఊర్లోనే లేను, నాకు ఆరోగ్యం బాగాలేక కరోనాతో నేను హాస్పిటల్లో ఉండడం జరిగింది, ఆయన వివరణ ఇవ్వడం జరిగింది. కానీ ఒకరోజు మాట్లాడితే ఏదో కేకే కన్వెన్షన్ జరిగిందని చెప్తారు, ఇంకొక రోజు పక్కన జరిగిందంటారు, ఇంకొక రోజు అనిపోతే ఏదో గుడివాడ పట్టణంలో జరిగిందని చెప్పడం జరుగుతూ ఉంది. నిజంగా ఒక చిన్న ఒక ఇష్యూను దీని భూతత్వంలో చూపించి చేయడం ఇది నీకు చంద్రబాబు నాయుడు గారి నైజమే. అది ఏదన్నా ఒక నిజంగా, ఎందుకంటే ఈరోజు తన సమాజ వర్గానికి చెందిన ఒక వ్యక్తి నా గురించి మాట్లాడుతున్నాడు, అతన్ని నిజంగా ఏదో ఒక విధంగా ఇట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చులకం చేయాలా ఒక దురాలోచనతో దాదాపు ఒక చంద్రబాబు నాయుడు గారు ఏదన్నా ఒకటి చేయాలంటే ఒక నెల రోజు ముందు నుంచే ప్లాన్ చేస్తాడు. ఆయనకంతా ఉన్నిమా గదులు ఉంటారు, వాళ్ళ దగ్గర ముందు మాట్లాడిస్తాడు. ఏదైనా ఒక అబద్ధాన్ని కూడా పదే పదే ఒక నిజం కావచ్చు అబద్ధం కావచ్చు ఆయన చెప్పి పదే పదే చెప్పి ఒక నిజాన్ని కూడా అబద్ధం చేయగలడు, అబద్ధాన్ని నిజం చేయగలడు అలాంటి వ్యక్తి. ఈరోజు నిజంగా ఈ రాష్ట్రంలో ఏదో నీకు సంక్రాంతి పండుగ రోజు జరిగితే దాన్ని ఈరోజు రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడచ్చు, రాష్ట్రంలో ఉండే సమస్యల గురించి మాట్లాడచ్చు. నీవు ఏదో ఒక ప్రతిపక్ష నేతగా కేంద్రం నుంచి నిధులు ఈ రాష్ట్రానికి వచ్చేదాని గురించి నువ్వు ప్రభుత్వంతో కలిసి పోరాడొచ్చు. అలాంటిది ఏం లేకుండా పదే పదే కేవలం సంక్రాంతి పండుగ గురించే నిజంగా మాట్లాడడం నిజంగా చాలా బాధాకరం. ఇకపోతే ప్రతి ఒక్కటి ఇకపోతే ఇంకా భాష గురించి మాట్లాడతారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి బిడ్డ ఇంగ్లీష్ చదవాలి, ప్రతి బిడ్డ నా బిడ్డలతో సమానంగా పాశ్చాత్య దేశాల్లో కూడా ఎంబీఏ ఎంసీఏ అట్లాంటి చదువులు చదవాలి, ఇంగ్లీష్ ముఖ్యం చదవాలంటే అని మాట్లాడితే ఈరోజు దాని గురించి కూడా, ఎందుకంటే ఒక ధనవంతుల బిడ్డలకే ఈరోజు బయట దేశాల్లో చదివే అవకాశం ఉంది, పేదవాడికి లేదు. ప్రతి పేదవాడి బిడ్డ కూడా నా బిడ్డలతో సమానంగా చదవాలని ఆలోచన చేస్తే దాని గురించి కొద్ది రోజులు రాష్ట్ర వ్యాప్తంగా రాజ్యాంతం చేయడం జరిగింది. ప్రతి విషయం కూడా ఏదో ఒక విషయాన్ని పట్టుకునేది దాన్ని, ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని బాగా అస్థిరపరచాలా, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి విలువలు తగ్గించాలని ఆలోచనతో ఆయన ముందుకు పోవడం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ రాష్ట్ర ప్రజానీకం అంతా జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నారు. ఇకపోతే ఈరోజు ఉద్యోగ సంఘాల గురించి మాట్లాడడం జరుగుతూ ఉంది. ఏదైతే గతంలో చంద్రబాబు నాయుడు గారు వీటి గురించి ఆయన వ్యతిరేకించాడో ఈరోజు దాన్నే ముందుకు తీసుకొచ్చి ఉద్యోగ సంఘాలంతా ఒకటి కావాలా, ప్రభుత్వాన్ని అస్థిరపరచాలా,
అని మాట్లాడడం చాలా ఇది చాలా బాధాకరం. తీవ్రంగా ఇది మేము ఖండిస్తున్నాం. ఈ ఉద్యోగ సంఘాలు ఉద్యోగస్తులు కూడా ఈరోజు మీరు ఆలోచన చేయండి. ఎందుకంటే ఉపాధ్యాయులు అనేవాళ్ళు ఈ దేశానికి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే గొప్ప గురువులు మీరు. మీకెంతో ఈ గురువులకు మీకెంతో ఇక్కడ గౌరవం ఉంది ఈ రాష్ట్రంలో కావచ్చు ఈ దేశంలో కావచ్చు. అలాంటిది మీరు కూడా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఒక ఇంటి పెద్దలాగానో ఒక రాష్ట్రానికి ఒక హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ అలాంటి వ్యక్తిని పట్టుకొని మీరు ఒక ఎందుకంటే ఒక పాటల రూపంలో పాడడం కానీ చాలా బాధాకరం. రాష్ట్ర ప్రజానీకమంతా కూడా ఇది బాధపడుతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు నోటించి ఒక్కరోజు కూడా ఒక మాట్లాడిన మాటలు దాఖలాలు లేవు. కేవలం ఆయన ఇప్పటికి కూడా మీరు ఉద్యోగ సంఘాలతో మాట్లాడండి, వారి కోరికలు తీర్చండి అనే మాట్లాడడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా ఆలోచన చేయండి. చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ రాష్ట్రంలో ఇంకా పుట్టగతులు ఉండవనే ఒక ఆలోచనతో ఆయన ఇలాంటి పరిస్థితులకు ఒడిగట్టడం జరుగుతూ ఉంది. ఈరోజు కుప్పం చూడండి, గతంలో ఒకసారి పులివెందులు పోల్చండి, కుప్పం పోల్చండి. పులివెందుల్లో ప్రతిపక్షం ఉన్న రోజుల్లో కూడా ఈరోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని ఆదరించారు ప్రజానీకం అంతా. ఈరోజు అధికారంలో ఉన్నప్పుడు కాదు, అధికారంలో లేనప్పుడు కూడా నిన్న కుప్పం పరిస్థితి చూడండి. ఏ రోజైతే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో లేడో నిజంగా ఆ నియోజకవర్గం కూడా ఆయన పూర్తిగా తిరస్కరించడం జరిగింది. ఈరోజు ఆ నియోజకవర్గంతో ఈరోజు మొదలైంది. రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన ఈ రాష్ట్రంలో పూర్తిగా తిరస్కరించే రోజులు కూడా దగ్గర పడ్డాయని కూడా తెలియజేస్తున్నారు. Thank you. Thank you. You just follow? Yeah, my father.